నందిగామ మండలం దాములూరు కూడలివాగ్కు పోటెత్తిన వరదలతో చుట్టుపక్కల ఉన్న ఊర్లకు వరద ముప్పుకు గురవుతున్నాయి. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పొలానికని వెళ్లి వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు సహాయక సిబ్బంది. మరోవైపు మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జిల్లాలోని రైతుల నోటి వరకు వచ్చిన పంట ఒక్కసారిగా నీటిపాలు కావడంతో లబోదీపోమంటూ రైతులు దిక్కుచోచని స్థితి కొట్టుమిట్టాడుతున్నారు. తరలించుకొని జిల్లా వ్యాప్తంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రాత్రి గుబ్బల మంగమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి 300 మంది సుమారుగా యాత్రికులను కూడా రాత్రి కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళందరూ సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. దాంతోపాటు ఉదయం నుంచి కూడా ఎర్రకాలువ ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎర్రకాలువ ప్రాంతంలో ఏదైతే మా ఎర్రకాలువ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఇద్దరిని వెంకటరావు గారి కుటుంబం ఒకటి ఉంది, అక్కడ జాస్తి వెంకటరావు గారి కుటుంబం, దాన్ని వెంటనే తరలించమని ఆదేశాలు ఇచ్చి ఇందాకనే రిస్కీ ఆపరేషన్స్ కూడా చేపట్టాం. వాళ్ళని కూడా త్వరలోనే వారిని సేఫ్టీ ప్లేస్కి తీసుకురావడం జరుగుద్ది. దాంతోపాటుగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా ఈ ఎప్పుడైతే గోదావరి పెరుగుతూ ఉందో ఆ పెరిగిన సందర్భంలో మద్దూరు లంక ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎఫెక్ట్ అవుతుందేమనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పర్యటించడం జరిగింది నాయకులందరం కూడా. అదేవిధంగా ఆర్డీఓ గారిని కూడా తీసుకుని రావడం, ప్రధానంగా ప్రజలు 10 రోజుల నుంచి కూడా పనులకి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడా, వారికి కూడా ఉపాధికి ఏదన్నా తాత్కాలికంగా ఏర్పాట్లు చేయమని కోరాం. అదేవిధంగా ప్రస్తుతం అయితే ఈ ప్రాంతానికి అంత ప్రమాదం లేదు, కానీ 2వ వరద ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని తెలిసింది. అయితే ఆ 2వ ప్రమాద హెచ్చరిక 3 ఎకరాల పత్తి వేశారు. ఈ అకాల వర్షాలకు కొయ్యాల్సిన చేయనిది నోటికొచ్చిన పంట ఆగమైపోయింది. చూడండి ఒకసారి మీరు కూడా ఎలా మొక్కొచ్చినాయో, ఎందుకు పనికిరాదు, ఇది గీదలు మేపుకోవడం తప్పితే. ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ మమ్మల్ని తక్షణం ఆదుకొని ఏదన్నా చేయాల్సిందిగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మొక్కొచ్చిందంటారా? మొక్కొచ్చింది, పనికిరాదంట. ఎప్పుడు కొయ్యాలి ఇది? ఇది కొయ్యాల్సింది 4 రోజుల నుంచి కొయ్యాల్సింది, చేతికి వచ్చిన పంట ఇది. చూడండి ఒకసారి మొత్తం మొక్కేసి ఎందుకు పనికిరాకుండా ఎకరానికి గేదెలు ఆగమైపోయినట్టే. గేదెలు వేపుకోవడం తప్పితే దేనికి ఉపయోగపడదు. ఎకరానికి పెట్టుబడి ఎంత పెట్టారు? ఎకరానికి 15,000 పెట్టుబడి పెట్టిందండి. ఇప్పుడు ఇవన్నీ కౌలు పొలాలు రైతులు ఉండాలి, కౌలు కూడా గిట్ల పరిస్థితి మాది. కనీసం విత్తనాలు ఖర్చు కూడా రాని పరిస్థితి. చీలు గేదెల మేక గొర్రెలకు తప్పితే ఎందుకు అవకాశం లేదు, మేము లోపల వచ్చే అవకాశం లేదండి దీంట్లో. ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు? మాకు ఇంకేముందో, మాకంతా ఇక గవర్నమెంట్ తక్షణం సహాయం చేసి ఎకరానికి ఎంత నీటి చేస్తే విత్తనాల ఖర్చుల కన్నా అవకాశం ఉంటే చూడండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతే సార్, మాకు కేసర సిడబ్ల్యూసి ఆఫీస్ దగ్గర 8 గంటలకి ఉన్న ప్రకారం 1,300,000 క్యూసెక్స్ వాటర్ దిగులుకి రావడం జరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందండి? ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఆల్రెడీ రీడింగ్ పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ఈ మొత్తం విజయవాడ కృష్ణాలో కలుస్తూ ఉంటుంది. అందరికీ నమస్కారం. వర్షాన్ని బట్టి మరి వాగులు అంకలు ఎన్నికోవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రతి ఒక్కరు రెవెన్యూ కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూడాలి అని కోరుకుంటున్నాము. మరి చెవిటికలు కానీ నక్కలంపేట కానీ కంచికల్ల బైపాస్ ప్రతి ఒక్కటి మునిగిపోవటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి రాకపోకలు ఇబ్బంది లేకుండా పోలీసు వారు రెవెన్యూ వారు చూడాలని కోరుకుంటున్నాను. పంట పొలాల గురించి ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయి? నేను కంచిచర్ల, కృష్ణా జిల్లా కంచిచర్ల గ్రామస్తుడిని. నేను ఇక్కడ శివసాయ క్షేత్రం కనబడేటువంటి శివసాయ క్షేత్రంలో ప్రధాన శివాలయం నడుచుకుని ఈ యొక్క 3 రోజుల నుంచి పడిన వర్షానికి లోపల వెళ్ళడానికి కూడా వీళ్ళకుండా రోడ్డు మీద నీళ్ళు నిలబడంతో నిత్య నైవేద్యాలు ఆపకూడదు కాబట్టి ఏదే విధంగా ఇళ్ళకి వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాము. ఏ విధంగా నిత్య కార్యక్రమాలు ఆక్కోకుండా పూజాది కార్యక్రమం ఆకుండా జరగాలని అనుకుంటూ ఒక జనాల సహకారంతో లోపలికి వెళ్ళి పూజాది కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ. దసరేసేవండి 150 ఎకరాలు వాగులు వంకలు వచ్చినాయి. పోదామంటే చూడటానికి కూడా పోవట్లేదు.
పొలం మొత్తం కొట్టకపోయిందా? మొత్తం 150 ఎకరాలు చాలా పడుతున్నాయండి. పైగా పడుతున్నాయి నీళ్ళు. మొత్తం కొట్టకపోయింది. కృష్ణా జిల్లా, నేను 5 ఎకరాలు చక్రేసా. ఎకరానికి 5,000 రూపాయలు 3 రోజులు మంటే భారీ వర్షాలు కురిసి మొత్తం చెట్టు మీద మొలకలు వచ్చినాయి. దీనివల్ల నాకు ఎకరానికి 5,000 రూపాయలు నష్టపోయా. వాటం 100,000 క్రీసెస్ కిందకి దిగులు చేయడం జరుగుతుంది. కేసర సీడబ్ల్యూసీ ఆఫీస్ నుంచి చెప్తున్నాము. ఇంకా పెరిగే అవకాశం ఇంకా ఆల్రెడీ పెరుగుతూనే ఉంది, స్లోగా పెరుగుతుంది. తర్వాత 2 గంటలకి మళ్ళీ మేము రీడింగ్ చేస్తాం. తర్వాత ఎంత వస్తుంది?